హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాగీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో మీకు వెజిటబుల్ పిజ్జా నేను ఇక్కడ చీజు మయో ఏమి యూజ్ చేయలేదు టేస్టీగా వెజిటబుల్ పిజ్జా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను చూశారు కదా చూస్తుంటేనే మనకి చాలా ఎమ్మీ ఎమ్మీగా టేస్టీగా ఉంది ఇప్పుడు ఎలా చేయాలో ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను దానిలోకి ఒక కప్పు మైదా పిండి వేసుకుంటున్నాను ఓవెన్ కూడా మనకి ఏం అవసరం లేదు దీనికి దీనిలోనే కొంచెం ఒక చిటికడు సాల్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి దీనిలోనే ఒక పావు కప్పు పెరుగు వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఈ పెరుగుతోనే మనకు పిండి బాగా కలిసిపోతుంది మీకు వాటర్ అవసరం అవుతాయి అనుకుంటే కొంచెం వేసి కలుపుకోవచ్చు మనకి చపాతి ముద్దలాగా రావాలన్నమాట పిండి చూశారు కదా ఆ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు బాగా నీట్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి పిండిని పిండి ఎంత బాగా కలుపు కలుపుకుంటే మనకి పిజ్జా బేస్ అనేది అంత ఫ్లఫీగా బాగా వస్తుంది చాలా సింపుల్గా టేస్టీగా పిల్లలకి ఇంట్లోనే చేసి పెట్టచ్చు మనం దీ మూత కవర్ చేసేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనకి మనకి చీజ్ యూజ్ చేయట్లేదు కదా చీజ్ బదులు మనం ఇక్కడ వైట్ సాస్ యూజ్ చేస్తున్నాము ఆ వైట్ సాస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకున్నాను బటర్ కొంచెం హీట్ అయినాక రెండు టేబుల్ స్పూన్ల మైదా ఉంటుంది కదా ఆ మైదా వేసుకొని ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కలర్ కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ప్లేస్లో మీరు ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో ఒక కప్పు పాలు పోసుకోవాలి బాగా కలుపుకోవాలి ఉండలు ఒక టూ మినిట్స్ అయిన తర్వాత అవి కరిగిపోతాయి మనం కొంచెం నలుపుతూ ఇట్లా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చూసారు కదా ఇప్పుడు ఇలా గట్టిగా అయిపోతుంది దీనిలోనే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వాటర్ కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి మనకి ఉండలంటే ఉండలైతే బాగా కరిగిపోయి మనకి సాస్ అయితే ప్రిపేర్ అవుతుంది వైట్ సాస్ ఈ వాటర్ పోసుకున్నాక మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి చూసారా మనకి సాస్ అయితే ఉడుకుతూ ఉంది వైట్ సాస్ ఇప్పుడు దీనిలో ఒక చిటికెడు ఉప్పు టేస్ట్ కోసం కొంచెం ఉప్పు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి మనం చీజ్ ప్లేస్లో పిజ్జాలో ఈ వైట్ సాస్ యూజ్ చేసుకుంటే హెల్దీగా ఉంటుంది చూసారా మొత్తం బాగా కలుపుకోవాలి మన సాస్ వైట్ సాస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని వేరే బౌల్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు మనం పిజ్జా సాస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇన్స్టెంట్గా వదిలిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల నేను ఇక్కడ కెచప్ తీసుకొని దానిలోనే చిల్లీ ఫ్లేక్స్ ఒక టేబుల్ స్పూన్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి చిన్న ముక్కలా కట్ చేసి వేసుకొని బాగా కలుపుకున్నాను అంతే ఇన్స్టెంట్ పిజ్జా సాస్ అయితే మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ప్యాన్లో ప్రీ ప్రీహీట్ చేసుకుంటున్నాను చూశారు కదా మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండి అయితే బాగా నానిపోయి ఉంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని నేను ఇక్కడ చపాతి చేసుకునే పీట తీసుకున్నాను మీరు కింద ఫ్లోర్ మీదైనా చేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో కొంచెం పొడి పిండి వేసుకొని అప్లై చేసుకోవాలి చపాతి పీటకి ఇప్పుడు ఈ పిండి ముద్దను పెట్టుకొని మనం చపాతీలాగా ఒత్తుకోవాలి మరీ పల్చగా ఒత్తుకోకూడదు బేస్ కొంచెం మందంగానే ఉండాలి అలానే మరీ మందంగా కూడా చేసుకోకూడదు కొంచెం పొంగుతుంది కదా మరీ పలుచగా వద్దు మరి మందంగా కూడా చేసుకోకూడదు మీడియం సైజులో ఒత్తుకోవాలి చూసారా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి ఆయిల్ ఆర్ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి నెయ్యి లేదా నూనె ఇప్పుడు మనం చేసిన ఈ చపాతీని దీనిలోకి ఈ ప్లేట్లోకి వేసేసుకోవాలి పిజ్జా బేస్ని ఇప్పుడు ఇలా ఫోర్క్తోను మనం కొంచెం హోల్స్ పెట్టుకోవాలి మొత్తం ఇలా పెట్టుకోవటం వల్ల మన పిజ్జా బేస్ అనేది పొంగకుండా ఉంటుంది ఇలా ఫోర్క్తో హోల్స్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా పిజ్జా సాస్ ఆ పిజ్జా సాస్ అప్లై చేసుకోవాలి మనం పిజ్జా బేస్ మీద ఈ పిజ్జా సాస్ ఈజీగా మనం ఇంట్లో అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఒక మనం టొమాటో చెప్పు ఉంటుంది కదా దానిలో చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ లేదా హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని మనం వెల్లుల్లిని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలో ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే రెడీ అయిపోతుంది పిజ్జా సాసు మనం ఈ పిజ్జా సాస్ అప్లై చేసుకున్నాక ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా వైట్ సాస్ ఆ వైట్ సాస్ కూడా పైన అప్లై చేసుకోవాలి ఇలా వైట్ సాస్ కూడా మొత్తం అప్లై చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మనం వెజిటబుల్స్ అనేవి పెట్టుకోవాలి మన నేను ఇక్కడ క్యాప్సికమ్ టొమాటో ఆనియన్ యూజ్ చేశాను సన్న సన్న ముక్కల కట్ చేసుకొని ఇలా డెకరేట్ చేసుకోవాలి చేసుకోవచ్చు మీకు ఇష్టమైతే మీ ఇష్టం వచ్చిన రీతిలో మనం డెకరేట్ చేసుకోవచ్చు టేస్టీగా హెల్తీగా ఇంట్లోనే తయారు చేసుకొని పిల్లలకి సర్వ్ చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా అన్ని డెకరేట్ చేసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా ప్రీ హీట్ చేసుకున్నాం కదా ప్యాను ఆ ప్యాన్లో ఒక స్టాండ్ పెట్టుకోవాలి స్టాండ్ లేకపోతే ఏదైనా ఒక గిన్నె చూసారు కదా నేను ఇక్కడ ఒక బౌల్ పెడుతున్నాను ఇలాంటి గిన్నె ఏదైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు దీని మీద ఈ పిజ్జా ప్లేట్ని పెట్టుకొని ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద బేక్ చేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే ఈజీగా బేక్ అయిపోతుంది చూసారు కదా ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మన పిజ్జా అయితే బేక్ అయిపోయింది రెడీ అయిపోయింది అంతే ఫ్రెండ్స్ మన టేస్టీ టేస్టీ వెజ్ పిజ్జా అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ మై వీడియో